नमस्ते अंडी, नेन मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ये कार्तिक मासमंता कार्तिक पुराण एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नहर नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मी तो ना तो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यान्नि नाकु विने भाग्यान्नि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि आ परमशिवुनि वेडुकुंटुन्नानु। कार्तिक पुराणं ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి, మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్తీక పురాణం 2023వ సంవత్సరం కార్తీక మాసములో రెండవ రోజు చేయవలసిన విధులు। రెండవ రోజు శుద్ధ విధియ, సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలను। తోబుట్టు లేకున్నా వర్సుకు సోదరి అయినా వారి ఇంటికి వెళ్ళవలను। కోసిన వస్తువులు తినకూడదు। తామర పూలు ఉప్పు నూనె ఈ రోజు దానం ఇవ్వాలి। దీన్నే మనం అన్నదమ్ముల భోజనం లేదా భగిని హస్త భోజనం అని కూడా అంటామండి రేపటిని। మరి రెండవ రోజు చేయవలసిన కార్తీక పారాయణం ఇప్పుడు మొదలు పెడదాం। ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానం మాత్రమే చెప్పితిని। కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది, కావున సోమవార వ్రత విధానము దాని మహిమ గురించి వివరించేదను జాగ్రత్తగా వినుము। కార్తీక మాసములో సోమవారము శివునికి చాలా ఇష్టమైన రోజు। ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానం చేసి తమ శక్తి కొలిది దాన ధర్మములు చేసి నిష్టతో శివునికి బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్రములను చూసిన తర్వాత భోజనం చేయవలెను। ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం చేసి నువ్వులను దానం చేసి తమ శక్తి కొలిది పేదలకు అన్నదానం కూడా చేయవలెను। ఈ విధంగా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము కూడా భోజనం చేయవలెను। ఉపవాసం ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము గాని ఏ విధమైన పలహారం గాని తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతము చేసినచు పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును। భర్తలేని వితంతువు సోమవార వ్రతము చేసి శివ పూజ చేసినచు కైలాస ప్రాప్తివు విష్ణు పూజ చేసినచు వైకుంఠ ప్రాప్తి పొందుదురు। దీనికి ఉదాహరణగా ఒక కథ నీకు చెప్పేదను శ్రద్ధగా విను। కార్తీక సోమవార ఫలమచే కుక్క కైలాసమునకు చేరుట కథ। పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు। అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను। అతనికి మిస్టూరి అనే కుమార్తె కలదు। తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్ర శర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు। ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వల్ల సదాచార పారాయణుడే, భూతదయ కలిగినవాడు, ఎప్పుడు నిజమే చెప్పేవాడు, నిరంతరం భగవంతుని పేరు జపించుకుంటూనే అతన్ని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు। ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తిండిబండారములు వస్త్రములు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు। కాని శాంత స్వభావుడగు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మాన్ని లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేవాడు। కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాలతనమును ఏవగించుకొని ఆమెను కర్కస అని పిలిచేవారు। ఈ విధంగా కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాత్రిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది। వెంటనే అతడు చనిపోయాడు। ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డదారిలో తీసుకుని పోయి ఊరు చివర
పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకమును లేవని విచ్చలవిడిగా తిరుగుతూ తన సౌందర్యం చూచి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకురాలైనది. అంతేకాక పడుచుకన్యలను భర్తలతో కాపురం చేర్చున్న స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తాచి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవ్వన బింకం ఎంతకాలం ఉండగలదు? క్రమక్రమంగా ఆమెలో యవ్వనం నశించినది. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధితో కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరకబాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలం ఒక్కరోజనే పురాణ శ్రవణము చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభము కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గద్దలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా మార్చినందుకు సలసలా కాగిన నూనెతో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోను పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీక పాకమును నరకములో వేయగా అందులో ఇనుప ముక్కల గల కాకులు విషసర్పాలు తేళ్లు జరులు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండరి. ఈ ప్రకారం నరక బాధలు అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుతుండగా కాలం గడుస్తుంది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రములు చూచి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకే లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తిన్నది. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానం చే జరిపించిన బలి అన్నము తినుటి చేత ఆ రోజు కార్తీక సోమవారం మగుటి వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసములు ఉండుట వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వల్ల ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే శునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క, మహానుభావా, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రింద నేను బ్రాహ్మణ కన్యను. వ్యభిచారనే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాభ్యములో కుష్ఠురాల్నే దేహము చాలించి యమదూతల వల్ల మహా నరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చుటం ఉంచిన బలి అన్నం తినటం వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రవోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చిన నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకుంది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకి దారపోయిగా వెంటనే ఆ శునకము అందమైన శ్రీరూపం దాల్చినది. పుష్పక విమానం వచ్చి అక్కడికి వారందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యముకు వెళ్ళినది. ఓ జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము ఇది. కనుక నీవు, నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యం పొందమని వశిష్ఠుడి హితబోధ చేశాడు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము ఈరోజు పూర్తి అయినది. విన్నారు కదండి, కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఇదే కాకుండా మొదటి అధ్యాయం కూడా నేను ఎన్కార్డ్స్లో పెడతాను. ఎవరైనా వినకుండా ఉంటే తప్పకుండా కార్తీక పురాణమును వినండి. మరలా ప్రతిరోజు నేను కూడా కార్తీక పురాణం ముందు రోజుగానే పెడతానమాట, అంటే రేపటి వీడియోను ముందు రోజు సాయంత్రమే పెడతానండి. కార్తీక మాసం చేయిన వాళ్ళైనా కార్తీక పురాణం వినటం వల్ల లేదా కార్తీక పురాణం ఈ వీడియోని ఎవరికైనా వినిపించడం వల్ల కూడా చేసినంత ఫలితం అనేది పొందుతారండి. కాబట్టి వీలైనంత వరకు కార్తీక మాసం చేయండి. చేయని వారైనా కార్తీక పురాణం వినడం వల్ల ఆ దామోదరుని యొక్క
దీవెనలైతే అందుతాయి. కాబట్టి కార్తీక పురాణం ప్రతిరోజు వినడానికి ప్రయత్నించండి. ఏదైనా 2 రోజులు 3 రోజులు వినకపోయినా ఒకేసారి మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే వీడియో అనేది మీకు దొరుకుతుంది. కాబట్టి చక్కగా అన్నీ ఒకేసారి కూడా మీరు వినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా ఈ వీడియో గురించి మీరు ఎటువంటి నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా ఓం నమః శివాయ అనుకుంటూ కామెంట్ చేయండి. నాకు రేపు మరలా కొత్త వీడియోతో కలుద్దాము. ధన్యవాదములు.